హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇదైతే ఒక అనదర్ వ్లాగ్ అనమాట సో ఇక్కడ ఏంటంటే ఇది మా హస్బెండ్ రిలయన్స్కి వెళ్ళినప్పుడు ఇది పనసకాయ అనుకొని తీసుకొచ్చారండి బట్ కట్ చేసిన తర్వాత తెలిసిందనమాట అంటే పనసకాయలు ఇక్కడ మాకు బెంగళూరులో అంటే దొరుకుతాయి బాగానే ఇప్పుడు సీజన్ వచ్చేసిందనమాట సో పెద్ద పనసకాయ తీసుకొచ్చినా వేస్ట్ అయిపోద్ది కదా మనమిద్దరమే కదా అన్నట్లు ఈయన రిలయన్స్లో ఇలా చిన్న పనసకాయ ఉంటే దీంట్లో చిన్న కొన్నే ఉంటాయో సరిపోతాయిలే మాకిద్దరికే కదా అన్నట్లు ఆలోచించి ఈ చిన్న పనసకాయ అనేది తీసుకొచ్చారంట బట్ అది ఏంటంటే అది లేత పనస్కాయ ఆయనకి తెలియలేదు మనము బిర్యానీ అది చేసుకుంటాం కదా పనసకాయ బిర్యానీ అది చేసుకునేది పనసకాయ అనమాట ఇదైతే సో బట్ కట్ చేసే వరకు కూడా నాకు కూడా డౌట్గానే ఉండింది ఒకవేళ ఇక్కడ ఏమైనా ఇప్పుడు హైబ్రిడ్ అవి వస్తూ ఉన్నాయి కదా అట్లా ఏమైనా హైబ్రిడ్గా ఏమన్నా పెంచుతున్నారేమో ఏమోలో ఇక్కడ ఆల్రెడీ ఆ పనసకాయలు ఎక్కువ పండుతూ ఉంటాయి కదా అన్నట్లు నేను అనుకున్నాను బట్ కట్ చేసాక తెలిసింది అది బిర్యానీ చేసే పనసకాయ అనమాట దాన్ని అక్కడ అలా పక్కన పెట్టాము గింజలు కూడా కట్టలేదు ఇంకా తర్వాత అయితే ఇల్లంతా క్లీన్ చేసేసాను ఇక్కడైతే స్నానానికి వాటర్ అనేది పెట్టుకున్నాను అనమాట సో చాలా క్లీనింగ్ బ్లాక్స్ మీకు పెడుతూనే ఉన్నాను కదా అన్నట్లు నేను ఇక్కడ షూట్ చేయలేదు అనమాట ఇల్లు అది తుడుస్తున్నప్పుడు అప్పుడేం షూట్ చేయలేదు ఇంకా ఫైనల్గా ఇక్కడ ర్యాక్ అంతా సర్దేసిన తర్వాత ఇంకొన్ని అంటలు అయితే మిగిలిపోయి ఉన్నాయండి సో అవైతే ఇప్పుడు నీట్గా క్లీన్ చేసేయాలన్నమాట సో ఇదైతే ఇంకా ఈవినింగ్ టైంలో అనమాట మధ్యాహ్నం నుంచి లంచ్ చేసిన తర్వాత ఇల్లు అది క్లీన్ చేశాను ఇంకా మా హస్బెండ్ వచ్చేసారు ఇంక వచ్చిన తర్వాత అయితే ఇంక అది కట్ చేసాము బట్ ఇంక అది పనసకాయ కాదని తెలిసిపోయింది కదా ఇంకా అలా పక్కన పెట్టేసి ఇక్కడైతే గిన్నె గిన్నెలు అయితే ఉన్నాయి కడిగిస్తున్నాను ఎందుకంటే కొంచెం పూజ అది చేసుకుందాము ఈరోజు అనేసి అనుకుంటూ ఉన్నాను అనమాట సో అంటే అక్షయ తృతీయ అని అంటూ ఉన్నారండి బట్ కొంతమంది శనివారం అంటున్నారు కొంతమంది ఆదివారం అంటున్నారు ఏమో తెలియదు అండి బట్ ఇదైతే శనివారం రోజే అనమాట మేము శనివారమే అనుకున్నాను అక్షయ తృతీయ నాకైతే తెలీదు సండే అని అంటే పర్టికులర్గా మనం ఏదైనా గోల్డ్ కొనుక్కుంటున్నాం బంగారం కొనుక్కుంటున్నాం అని అనుకుంటే దాని గురించి తెలుసుకునేదాన్నేమో మేబీ అని నేనేమీ కొనుక్కోలేదు కాబట్టి పెద్దగా దాని గురించి తెలుసుకోలేదు బట్ జస్ట్ పూజ అన్న చేసుకుందాం అని మాత్రమే అనుకున్నాను అనమాట సో మామూలుగా రెగ్యులర్గా పూజ చేస్తూనే ఉంటాను బట్ ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది ఊర్లో అది వెళ్ళడం కొంచెం అది ఇది అన్నట్లు సో ఇంకా ఫైనల్గా ఈ ఆంట్లన్నీ కూడా నీట్లుగా కడిగేసానండి ఇంకా నీట్గా గ్యాస్ అంతా కూడా ఇప్పుడు చూసారు కదా నేను ఎప్పుడు అంట్లు కడిగినా ఖచ్చితంగా పక్క పక్కనే ఉంటాయి కాబట్టి ఇదే మాకు ప్రాబ్లం అండి అందువల్ల నేను డైలీ కూడా ఈ గ్యాస్ అంతా క్లీన్ చేయడం ఆ గ్యాస్ కింద మళ్ళీ వాటర్ ఒకవేళ ఎక్కువ ఉన్నాయి ఉన్నాయంటే వాటర్ వెనక్కి వస్తే అవిన క్లీన్ చేసుకొని నాకు ప్రతిదీ ఇది ఒక పెద్ద తలనొప్పి అయిపోతుంది అనమాట సో ఎవ్రీడే అదంతా కడగాలంటే కొంచెం కష్టమే కదండి ఒకవేళ ఇన్ కేసు నాకు అంత ఓపిక లేదు అన్నప్పుడు వదిలేశాను అంటే టూ త్రీ డేస్ తర్వాతేనా అది మళ్ళీ కడగాల్సి వస్తుందనమాట నాకే చిరాకేస్తుంది సో బట్ ఇంకేం చేస్తాం చెప్పండి తప్పట్లేదు ఏదో జస్ట్ డైలీ మనం గ్యాస్ తుడుచుకుంటాం వీక్లీ వన్స్ కడుక్కోవడం అంటే ఓకే కానీ డైలీ ఆ గ్యాస్ అంతా కౌంటర్ టాప్ అంతా కడగాలంటే పెద్ద తలనొప్పి అయిపోతుంది బట్ ఏం చేస్తాం చెప్పండి హౌస్ షిఫ్ట్ అవుదామంటే మా హస్బెండ్ విన్నరు సో ఇంకా ఎలాగో ట్రాన్స్ఫర్ వస్తుందని అంటారు అదేమో రాదు నాకు ఇంకా అడిగి అడిగి నాకే విసుకొచ్చి నేనే అడగట్లేదు అనమాట ఈ మధ్యన ఇంకా ఫైనల్గా గ్యాస్ అంతా నీట్గా కిందంతా కూడా వాటర్ అంతా తోసేసి తుడిచేస్తూ ఉన్నాను అనమాట ఇంకా సాయంత్రం పూజ అది చేసుకోవాలి కదా సో అందువల్ల నేను ఇంకేం చేద్దాం అనుకుంటున్నాను కొంచెం ఏమైనా సేమియా లాగా అట్లా ఏమైనా అనుకుంటున్నాను సో దశవంత్ ఈ మధ్య కొంచెం ఎందుకో సేమ్యా పాయసం ఎక్కువ అడుగుతూ ఉన్నాడండి అది ఎందుకంటే టీవీలో మనకు ఆశీర్వాద్ సేమ్యా అనేది యాడ్ వస్తుంది కదా అది చూసినప్పుడల్లా అమ్మ సేమ్యా పాయస సేమియా పాయసం అని అడుగుతాడనమాట తినేది తక్కువే బట్ అడిగేది మాత్రం ఎక్కువ అడుగుతూ ఉంటాడు అలా ఇంకా పిల్లలందరూ అంతే కదా అదొకటి ఇంకొకటి బిర్యానీ చేయలేదా అన్నయ్య అని అడుగుతారు కదా అది కూడా అనమాట అమ్మ బిర్యానీ చేయలేదా అమ్మ లేకపోతే నానుంటే బిర్యానీ చేయలేదా నానా అని అడుగుతాడు అనమాట ఆ రెండు ఎందుకో వాడు బాగా అవి ఎక్కి వాడు ఎంత బిజీలో ఉన్నా ఎంత బిజీలో ఆడుకుంటూ ఉన్నా సరే అది రాగానే అడుగుతాడు అనమాట అది విన్న వెమ్మటే అడుగుతాడు అది అలవాటైపోయింది వాడికి కూడా సో చేద్దాము అన్నట్లు అనుకుంటున్నాను ఉన్నాను జస్ట్ కొంచెం అలాగా ఇంకా ఫైనల్గా షింక్ అంతా కూడా నీట్గా రుద్దేస్తూ ఉన్నానండి సో కొంచెం ఓల్డే ఓల్డ్ షింక్ ఓల్డ్ మోడల్లోనే ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉండాలి నేను ఎంత క్లీన్ చేసినా మళ్ళీ ఎలా కనపడుతుంది అంటే అసలు క్లీనే చేయరేమో అసలు క్లీనింగ్ ఉండదేమో అన్నట్లు అనిపిస్తుంది అనమాట నాకు చూడడానికి అలా అనిపిస్తుంది బట్ వేరే వాళ్ళకి ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదు కానీ నాకు అలా అనిపిస్తుంది అనమాట ఫైనల్గా అంతా రుద్దేసి మనం వాటర్ అక్కడ ఒక మగ్గ అనేది పెట్టుకుంటానండి నేను సపరేట్గా అంటే షింకు అదంతా వాష్ క్లీన్ క్లీన్ చేసుకోవడానికి కానీ గ్యాస్ దగ్గర పెట్టుకోవడానికి కానీ అట్లా మగ్గు అనేది ఒకటి సపరేట్ పెట్టేసి ఉంటాను అక్కడ మనకు డైలీ క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది కదా అన్నట్లు సో ఇంకా ఫైనల్గా అయితే కొంచెం సేమియా అనేది ఎక్కువ వద్దు వేస్ట్ అయిపోతుంది అనేసి జస్ట్ కొంచెం మాత్రమే చేద్దాం అనుకుంటున్నాను అనమాట చూపిస్తున్నారు మీకు అదే ఇక్కడ అంతా క్లీనే అయిపోయింది అనేసి ఇంకా క్లాత్ను కూడా జస్ట్ అలా తడిపేసి ఇంకా మనం ఏ రోజు ఆ రోజు ఆరేసేసుకుంటే ఒక టెన్ డేస్ అలా యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ క్లాత్ను పడేసి మళ్ళీ వేరే క్లాత్ తీసుకుంటూ ఉంటాను అనమాట ఇలా చాక్స్ అవి వేసేది కూడా అప్పటికప్పటికి క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను అంటే వెంటిలేషన్ మాకు ఉండదు కాబట్టి గాలి వెలుతురు అదంతా ఎండ అదంతా పడేలాగా ఉంటే మనకు అంత పెద్దగా అనిపించదండి బట్ అలా లేకపోవడం వల్ల కాస్త మనకు కొంచెం ఏదో మబ్బుగానే అనిపిస్తూ ఉంటుంది అనమాట మాకు ఇక్కడ వా వాతావరణమే బెంగళూరు క్లైమేట్ అలానే ఉంటుంది అనమాట సో ఇక్కడ సేమ్యాలో కొంచెం పాలు జస్ట్ సేమ్యాన్ని రోస్ట్ చేశానండి లైట్గా కొంచెం నెయ్యి వేసి దాంట్లో కొంచెం పాలు వేసేసి ఉడికిస్తాననమాట మనం నీళ్ళు వేస్తే అంత టేస్ట్ ఉండదు సో కొంచమే కదా బాబుకే కాబట్టి కొంచెం దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా పెట్టడమే కాబట్టి పాలు వేసి ఉడికిస్తే మనకు సేమ్యా చాలా టేస్ట్ వస్తుందనమాట సో ఫైనల్గా అంటే మనం పంచదార వేసే పని అయితే పాలు వేసి ఉడికించాలండి బెల్లం వేసే పని అయితే మనము పాలు వేసి బెల్లం వేసి ఉడికి ఇస్తే మళ్ళీ పాలు విరిగిపోతాయి ఫైనల్గా బాదం పప్పులే ఉన్నాయన్నమాట ఇంట్లో అవే చిన్న మొక్కల కింద కట్ చేసేసి నెయ్యి వేసేసి అలా సిమ్లో పెట్టి జస్ట్ అలా అలా వేపేస్తూ ఉన్నాను వేపేసి మనం దాంట్లో మిక్స్ చేసుకోవడమే కొంచెం ఇలాచి అనేది వేసేసుకోవడమే వేరే పప్పులు ఏమైనా ఉన్నా వేసుకోవచ్చు నా దగ్గర అయితే ఈ పప్పులే ఉన్నాయి అందుకే ఈ పప్పులే వేస్తాను ఈ పప్పులు కూడా లేకపోతే ఎండు కొబ్బరి వేస్తాను అది కూడా లేకపోతే ఏమీ వేయనమాట సింపుల్గా ఎమిటిగానే వాడు కొంచెం నెయ్యి పైన వేసి ఇచ్చేస్తాను అనమాట దశవంత్కి సో ఇంకా ఫైనల్గా మా హస్బెండ్ అయితే పూజ చేస్తూ ఉన్నారండి నేనైతే ఇక్కడ ఇల్లంతా సాంబ్రాన్ని పెడుతూ ఉన్నాను అంటే నాకు కొంచెం కిచెన్లో పని ఉండింది కాబట్టి ఇంకా పూజ చేయమన్నాను ఆయనే ఇంకా ఆయన పూజ చేస్తుంటే ఇంక ఈ లోపు నేను సాంబ్రాణి ఇస్తే నేను పట్టేస్తానని చెప్పేసి వెలిగేసి ఇంట్లో పట్టేస్తూ ఉన్నాను అనమాట సో సాంబ్రాన్ని పట్టడం చాలా మంచిదండి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది అలాగే బ్యాడ్ స్మెల్ ఏమన్నా ఉన్నా పోతుంది దోమలు ఏమన్నా ఉన్నా పోతాయి కొన్ని సాలి పురుగులు బల్లులు ఇలాంటివి వస్తాయి కదా ఇవి కూడా పోతాయి అనమాట కానీ బొద్దింకలు మాత్రం పోవండి బొద్దింకలు మాత్రం చాలా కష్టము సో ఫైనల్గా ఇక్కడైతే మా హస్బెండ్ అలాగే బాబు ఇద్దరు కూడా వచ్చేసి పూజ అనేది కంప్లీట్ చేసేసుకుంటున్నాను అనమాట చూసారా వాడు ఎంత క్యూట్గా అన్నం పెట్టుకుంటున్నాడు సో అది ఇంక ఇక్కడ సాంబ్రాని అయితే అక్కడ పెట్టేస్తూ ఉన్నానండి సో అంటే కొన్ని ఇంక్ ఓల్డ్ బ్లాగ్స్ అనేవి కొన్ని ఉన్నాయన్నమాట సో అవి నేను ఇక్కడ మీకు ఇంక్లూడ్ చేసి పెడుతూ ఉన్నాను ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇంక లేవులేండి కొన్ని జస్ట్ అలా ఉన్నాయి బట్ ముందు నేను అవి మీకు ముందు పెట్టాను అనమాట తిరుపతి వెళ్ళే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా ఎవరైనా వెళ్ళాలనుకుంటారేమో అనుకుంటారేమో సమ్మర్ హాలిడేస్లో అన్నట్టు ముందు తిరుపతి పెట్టేశాను మీకు సో ఇంకా ఫైనల్గా దేవుడి దగ్గర అంతా కూడా సాంబ్రాన్ని వేసేసానండి సో మీ అందరికీ కూడా అక్షతృతయ శుభాకాంక్షలు సో ఈ వీడియో అయితే ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదండి బట్ మీ అందరికీ కూడా అక్షతృతీయ మీ అందరూ కూడా మంచిగా గోల్డ్ అది కొనుక్కోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ బుడ్డది ఎవరు తెలుసా పైన ఉన్న పాప అంటే పైన అక్క వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ చెల్లి వాళ్ళ పాప అనమాట వచ్చారు వాళ్ళు హాలిడేస్కి వాళ్ళ ఈ పాప వాళ్ళ అన్నయ్యకి ట్వెల్వ్ ఇయర్స్ ఈ పాప ఏమో చాలా చిన్నది కదా సో తనకి హాలిడేస్ అయితే వచ్చారనమాట దీని పేరు ప్రకృతి అనమాట అసలు చాలా బాగుందండి నాకు చాలా నచ్చింది పాప అంటే బొద్దుగా ఉంది కలర్ కూడా చాలా న్యాచురల్ కలర్ లాగా అనిపించింది అనమాట నాకు చాలా నచ్చింది ఆ పాప ఎందుకో సో అందుకే నేను పాపని తెచ్చుకొని మరీ కాసేపు ఆడుకున్నాను అనమాట వాళ్ళు ఎవరో బంధువులు ఇంటికి వస్తే అయినా వెళ్ళిపోయి ఇవ్వండి కాసేపు ఆడుకుంటానని చెప్పి తెచ్చుకున్నాను సో ఇంకా అలా కాసేపు క్యూట్గా అయితే ఆడుకొని పాపకు బెలూన్స్ ఇచ్చేసి అయితే పంపేశానండి సో ఇదండి వ్లాగ్ వ్లాగ్ నస్తే ఒక్క లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ